చంపుతాం. కుమ్మరి పురుగులా మజాక అది. ఇలా చూడు, ఎలాగైనా సరే నువ్వు దాన్ని పడగొట్టాల్సిందే. కుమ్మరి పురుగా దుమ్ము లేపేయాలి. అందరూ సిద్ధమే కదా, పోటీ మొదలై. నోబితా నాన్నగారు నోబితా లాగే, మా నాన్నగారు చాలా గొప్ప వీరుడు. దయచేసి మీరు ఇద్దరు కాస్త ఆపుతారా? ముందు మీ గోల ఆపండి. మేము సత్యం పలుకుతున్నాం. పాపం పసిబాడు. కలలు ఎన్నో వింత వింతగాను వింత కలలు కలలు మనసు మైదానంగా మార్చి ఆటలు ఆడ ఆనందంగా ఆకాశ మార్గాన ఎగురుకుంటూ వెళ్ళి తారనడు తాకి వసారు తెరిచి వెళ్తాం అద్భుతాలు ఎన్నో చూస్తా. ఎత్తును చేరుకుంటా అప్పుడు తలుచుకుంటాను సరదాగా గడిపిన క్షణాలు. గుర్తు కలపండి కలిసి మెలిసి చేతులు కలపండి. నన్ను తీసుకువెళ్ళు. ఎక్కడికి? ఎక్కడికి? కొండ మధ్య భాగానికి. ఏంటి మధ్య భాగానికా? మళ్ళీ కాళ్ల బేరానికి వచ్చావా? ఏది అడగనని చెప్పావు? మరి కారణం ఏంటి అప్పుడుగా? ఇదొక బలహీనమైన రెస్లర్. నేను పురుగునన్నాను. దీన్ని ఎంతో శ్రద్ధగా పెంచుతానని నాన్నకి మాటిచ్చాను. దీన్ని బాగా పెంచాలి, గొప్ప బలశాలిగా మార్చాలి. నువ్వేదో చేయాలి డోరామా. నాన్నగారిని కూడా ఇలాగే బతిమాలుంటావు. ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయావు కదా. అవును. హలో అన్నయ్య. ఏ డోరేమి, నువ్వెప్పుడు వచ్చావు? ఎప్పుడో వచ్చాను అన్నయ్య, అది ప్రారంభమైంది. నోబిత, ఇది చదువుకు సంబంధించింది, ఇలా వచ్చి చూడు. అలాగే. మళ్ళీ ఇక్కడే పెట్టేసావన్న